యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన్ని వందనాలు. ఈరోజు ఒక మంచి మాటని బైబుల్ ద్వారా విందాము. ఈరోజు నేను చేయబోతున్న ఈ ప్రసంగం మనుషులను మార్చుకోవడానికి, మనుషులను దేవుడు వైపు నడిపించటానికి. వినాలమ్మా, మనుషులను మార్చుకునే పని ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని వైపు మనుషులను నడిపిద్దాం. ఈరోజు మీరు వినబోతున్న ప్రసంగము చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కుక్కని ఇంట్లోకి తీసుకెళ్ళి కట్టేయాలి. అది వచ్చేసింది. ఈ ప్రసంగం నేను ఎందుకు చేయబోతున్నానంటే, ఎందుకు చేస్తున్నానంటే, దేవుడు దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనంటే, కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాలు పాడైపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. కుటుంబాలు పాడైపోకుండా ఉండడానికి ఈ ప్రసంగం ఉపయోగపడుతుంది. కాపురాలు కూలిపోకుండా నిలవబెట్టడానికి ఈ ప్రసంగము పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. దీనికి ఒక మంచి పేరు కూడా పెట్టడం జరిగింది, ప్రపంచ క్రీడలు. తెలుగులో క్రీడలు అంటారు, ఇంగ్లీష్లో స్పోర్ట్స్ అంటారు. స్పోర్ట్స్ నాకు పలకడం రావట్లేదా? స్పోర్ట్స్ అంటారు. ఓకే, తెలుగులో ఆటలు అంటారు, ఇంగ్లీష్లో గేమ్స్ అంటారు. ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రసంగము క్రీడల గురించి మాట్లాడట్లేదు, కానీ క్రీడలు అనగానే మనకేం గుర్తొస్తుందంటే, క్రికెట్టు, వాలీబాలు, ఫుట్బాలు, రన్నింగు, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఇలా చాలా ఆటలు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి. అవునా? ఇవి కొంతమంది జీవితాలకు ఉపయోగకరంగా మారుతున్నాయి. గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్, ఈ క్రీడలు, ఈ గేమ్స్ ఆడేవారికి ఈ క్రీడల ద్వారా వారి జీవితాన్ని చక్కగా నిలబెట్టే విధంగా ఈ క్రీడలు ఉపయోగపడుతున్నాయి. ఈ గేమ్స్ వాటి ద్వారా, క్రీడల ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి, వాటి ద్వారా మంచి పేరు వస్తుంది, వాటి ద్వారా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో మనలను నిలబెడుతున్నాయి. నేను వీటి గురించి మాట్లాడట్లేదు, కానీ బైబిల్లో కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఈ స్పోర్ట్స్ని, ఈ గేమ్స్ని తప్పు పట్టట్లేదు, కానీ స్పోర్ట్స్లో ఎదగండి, గేమ్స్లో ఎదగండి, దాని ద్వారా ఒక చక్కని జాబ్ సంపాదించుకోండి, దాని ద్వారా
ఒక మంచి పేరు సంపాదించుకోండి. గేమ్స్ ద్వారా మనకి, మనల్ని కన్నవారికి, మన ఊరికి, మన దేశానికి కూడా పేరు తెచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి గేమ్స్ అనేవి చాలా మంచివి, ఆడండి. అయితే ఈరోజు మీరు వినబోతున్న ఆటలు కూడా ఉన్నాయని, వాటి గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఒక్కసారి వాక్యంలోకి వెళ్దాం. సామెతలు గ్రంథం పదో అధ్యాయము 23వ వచనము చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. కొంతమంది కొన్ని ఆటలు ఆడుతున్నారట, కొన్ని గేమ్స్. కొంతమంది మనుషులు కొన్ని ఆటలు ఆడుతున్నారట. ఏంటి, బాగా వినాలి. ఈ ప్రసంగము మనుషులను మార్చుకోవడానికి, మన చుట్టూ ఉన్న మనుషులను సరైన మార్గంలో నడిపించటానికి, నిలవబెట్టడానికి ఈ ప్రసంగం ఉపయోగపడుతుంది. దీనికి ఒక మంచి పేరు పెట్టామన్నమాట. ఏమని పెట్టానంటే ప్రపంచ క్రీడలు. అవునా? ఇక్కడ సామెతలు గ్రంథములో ఈ సామెతలు గ్రంథాన్ని రాసిన ఈ భక్తుడు ఒక మంచి మాట చెబుతున్నాడండి. సామెతలు గ్రంథం 10వ అధ్యాయములో చాలా మాటలు ఉన్నాయి. అందులోని ఒక మాట సామెతలు గ్రంథము 23వ వచనం చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. బాగా వినాలి. చెడు పనులు చేయటం అట్టట, చెడు పనులు చేసేవారికట చెడు పనులు చేయుట కొంతమంది మనుషులకు ఆటగా ఉందట. అంటే చెడు పనులే ఆట, చెడు పనులే ఒక గేమ్స్. బాగా వినాలి. ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడితే మనం ఏమంటామంటే, గేమ్స్ చాలా గేమ్స్ ఉన్నాయనా? అవునా? చాలా క్రీడలు ఉన్నాయి, చాలా ఆటలు ఉన్నాయి. అవునా? అందులోని అతి ప్రాముఖ్యమైన ఆట క్రికెట్ అన్నమాట. చాలా ఆటలు ఉన్నాయన్నమాట. అయితే బైబుల్ చెబుతున్న క్రీడలు, ఆటలు ఉన్నాయట. ఆ ఆటలు కూడా మనుషులు ఆడుతున్నారట. ఏంటి ఆ గేమ్స్? ఆ క్రీడలు కూడా మనుషులు ఆడుతున్నారట. ఏంటి? ఒకసారి వాక్యం చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 23 చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఆటగా ఉంది. బాగా వినాలి. చెడు పనులట. ఈ ఆట పేరు ఏం పేరు? చెడు పనులు. ఈరోజు ఆటలు అనగానే మనకి గేమ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. అవునా? ఈ ఆటల పేరు ఏం పేరు అనుకున్నారు? ఒక ఆట పేరు వ్యభిచారం.
ఇంకొక ఆట పేరు అక్రమ సంబంధాలు, ఇంకొక ఆట పేరు దొంగతనం, ఇంకొక ఆట పేరు నరహత్య, ఇంకొక ఆట పేరు అబద్ధాలు, ఇంకొక ఆట పేరు ఆడపిల్లలను చెరపటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కాపురాలు కూలిపోతున్నాయి. కాపురాలు కూలిపోయే పనులు కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు చేస్తున్నారు. అక్రమ సంబంధాలు, ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే చెడు పనులు చేయటమే కొంతమందికి ఆటలా కనబడుతుందట. ఆ పని చేయటం అదొక ఆట, అదొక గేమ్ అన్నమాట. కుటుంబాల మధ్య కలతలు ఏర్పడుతున్నాయి అన్నమాట. మనుషులు మారట్లేదు, మార్పు చెందట్లేదు. పాడైపోయే ఆటలు ఆడుతున్నారన్నమాట. చాలా భయంకరమైన మనుషులు. ప్రియమైన వారిలారా, నిజంగా ఈ చెడ్డ పనులే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక ఆట అన్నమాట. చెడు పనులు చేయటం ఆట, అదొక గేమ్ అన్నమాట. భార్య ఉండి పరాయి ఆడదాని దగ్గరికి వెళ్ళటం, భర్తుండి పరాయి మగోడితో తిరగటం, ఇది పెళ్ళైన వాళ్ళ జీవితాలు. అయితే పెళ్ళి కాని యవ్వన ఆడపిల్లలు కూడా పాడైపోతున్నారు, యవ్వన మగపిల్లలు కూడా పాడైపోతున్నారు. ఇది వాళ్ళ దృష్టిలో ఒక ఆట, ఒక క్రీడ, ఒక గేమ్ అన్నమాట. చెడు పనులు చేయటం మనుషులకి ఎలాగుందంటే ఆటలాగుంది. క్రికెట్ ఆడాడు అనుకోండి సచిన్ టెండూల్కర్, ఒక మంచి పేరు వస్తుంది, దేశానికి పేరు తీసుకొస్తారు. మరి ఈ గేమ్ ఆడామనుకోండి, ఈ ఆట ఆడామనుకోండి, చెడు పనులనే ఆట ఆడామనుకోండి, అవునా? భార్యాభర్తల మధ్య సమాధానము పోతుంది, ఐకమత్యము పోతుంది, ప్రేమ పోతుంది, అవునా? ప్రేమ పోయి చక్కగా జీవించవలసిన వీళ్ళ జీవితాలు విడిపోయి విడాకుల వరకు వెళ్ళిపోయి వీళ్ళకు పుట్టిన పిల్లలకు భవిష్యత్తు లేకన్నా వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసే విధంగా కొంతమంది కొన్ని చెడు పనులను ఆటలాగా అనుకొని ఆడుతున్నారు. ఏంటి, క్రికెట్ ఆడామనుకోండి పర్వాలేదు, వాలీబాల్ ఆడామనుకోండి పర్వాలేదు, కబడ్డీ ఆడామనుకోండి పర్వాలేదు, అవునా? ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన ఏ గేమ్ ఆడినా మన జీవితానికి లాభము, మన వలన మన దేశానికి లాభము, దేశానికి పేరు వస్తుంది కొన్ని క్రీడల వలన. కానీ ఈ క్రీడల వలన, ఈ చెడు పనులనే ఆట వలన మనకి చెడ్డ పేరు, ఏంటి, మన కుటుంబాలు ఇబ్బందుల మధ్యకు వెళ్ళిపోతాయి, గలిబిలి అయిపోతుంటాయి అన్నమాట. ఈ ఆటలు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఆడుతున్నాడు. ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఏంటి, అదే సామెతలు గ్రంథము, సామెతలు గ్రంథము 10వ అధ్యాయము. ఈ చెడు పనులు అనే క్రీడలు, ఈ ఆటలు ఆడటం వలన ఏంటి ఎంత ఇబ్బందికరంగా మారుతుంది అని అంటే, సామెతలు గ్రంథం చెప్తుంది 10వ అధ్యాయము 27వ వచనము. 10వ అధ్యాయము 27వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుడు పట్ల భయము భక్తి కలిగి ఏ మనిషి అయితే జీవిస్తాడో దేవునికి భయపడటం, దేవుని యందు భక్తి కలిగి జీవించటం.
పలానా తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయము, కొన్ని తప్పులు చేస్తే చట్టం కూడా శిక్షిస్తుంది. అవునా? కొన్ని తప్పులు చేస్తే చట్టం మెచ్చుకుంటుందా శిక్షిస్తుందా? కొన్ని తప్పులు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారా మెచ్చుకుంటారా? తప్పులు చేస్తే తల్లిదండ్రులు ఎలాగైతే శిక్షిస్తారో, తప్పు చేస్తే చట్టం ఎలాగైతే శిక్షిస్తాదో, దేవుడు కూడా శిక్షిస్తాడు అనే భయము ఈరోజు మనుషుల మధ్య లేదు. భయం విడిచి మనుషులు తిరుగుతున్నారు. ఒక మాటలో చెప్పాలి, బాధపడనంటే చెప్తాను, పాడైపోవడానికి మనుషులు బరితెగిస్తున్నారు. మంచి కోసం కాదు, మంచి చేయడానికి బరితెగిస్తే బాగున్ను. అవునా? ఈ ప్రసంగం ఎందుకంటే ఈ చెడు పనులు చేసిన మనుషులను ఒక దారిలో పెట్టడానికి. ఈ వాక్యాన్ని సంఘంగా మనందరం ఎందుకు వింటున్నామంటే అలాంటి వారిని మార్చటం కొరకు, అలాంటి వారిని మంచి దారిలో పెట్టడానికి. తాగుడు తాగుతారు, పెళ్ళి అవ్వకముందు తాగితే వాడికి ఇబ్బందే, వాడిని కన్నవారికి ఇబ్బందే. పెళ్ళైన తర్వాత తాగాడు అనుకో, నా భర్తే సర్వం అనుకొని వచ్చిన భార్యకి వీడు తాగుడు మైకంలో పట్టడం వల్ల ఈ తాగు తాగి చచ్చిపోతే ఆ పిల్ల జీవితము అధోగతి అయిపోతుంది. ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లలకి తండ్రి లేక, జీవనోపాధి తీసుకొచ్చేవారు లేక నలిగిపోతుంటారు. ఏంటి? కాబట్టి ఇలాంటి ఆటలు ప్రపంచం ఆడుతుంది. ఇలాంటి వారిని ఒక సరైన మార్గంలో పెట్టడానికి ఈ ప్రసంగం ఉపయోగపడుతుంది. ఈరోజు లోకంలో స్పోర్ట్స్ క్రీడలు ఎలాగైతే ఉన్నాయో, మనుషులు కూడా ఇంకొక ఆట ఆడుతున్నారట, కొన్ని ఆటలు ఆడుతున్నారట. ఆ ఆటల పేర్లే అబద్ధము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా మనుషులు ఆడుతున్న ఆటలు. మానవ జీవితాలను నాశనం చేసుకునే ఆటలు కూడా మనుషులు ఆడుతున్నారు. ఈ ఆటలు ఆడటం వల్ల మానవ జీవితాలు ఏంటి, కుక్క చింపిన ఇస్తరలాగా మారిపోతున్నాయి. ఇస్తరాకు భోజనానికి ముందు ఎంత చక్కగా కనబడుతుందో, భోంచేసిన తర్వాత ఆ భోజనం అయిపోయిన దానిని తీసుకెళ్ళి పెంట మీద పడేస్తే కుక్కలు వచ్చి దానిలో ఉన్న ఆ ఆహారాన్ని తినేటప్పుడు ఆ ఇస్తర ఏమైపోద్ది, ఆ ఇస్తరాకు సిరిగిపోతుంది అన్నమాట. అలాగా ఈ చెడ్డ పనులు అనే ఆటలు ఆడుతున్న మానవ బ్రతుకులు కూడా అలాగ కుక్క చింపిన ఇస్తరలాగా మారిపోతున్నాయి. ఏంటి? మీకు ఒక మంచి మాట చెప్తాను. జ్వరం వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చిందనుకోండి, మన శరీరం ఊరకున ఉంటుందా నలిగిపోతుందా? మనము మరలా ఈ శరీరానికి వచ్చిన రోగాన్ని తీసి ఈ శరీరానికి ఆరోగ్యం ఇవ్వకపోతే అది మనలను ఒక్క క్షణం కూడా ఉండనివ్వదు అన్నమాట. తీరికగా ఉండనివ్వదు, మనల్ని ఆలోచించనివ్వదు, ఏ పని మీద ఉండనివ్వదు, మన తోటి వారిని కూడా ఉంచనివ్వదు. మరలా అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యం ఇచ్చినంత వరకు కూడా శరీరం ఎలా నడుచుకుంటుంది? మీకు ఇంకొక మాట చెప్తాను. మన కంట్లో నలక పడ్డది అనుకోండి, కన్ను ఏమైపోతుంది? నలిగిపోతుంటుంది అన్నమాట. ఆ కంట్లో పడిన నలకను తీసినంత వరకు కళ్ళు రెప్పలు ఆడించలేకపోతాం. ఏంటి? ఆ కంట్లో పడిన ఆ నలకను తీసేసాం అనుకోండి, కన్ను
ఎంత హాయిగా ఉంటుందో. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాపము చెడు పనులు చేసేటప్పుడు మన శరీరం అలా నలిగిపోతే బాగున్ను. రోగం వచ్చినప్పుడు నలిగిపోయినట్టు, కంట్లో నలక పడినప్పుడు కన్ను నలిగిపోయినట్టు, పాపం జోలికి చెడు జోలికి వెళ్ళేటప్పుడు శరీరం అలా నలిగిపోతుందా? నలగదు. ఏంటి, కొంతమంది ఇలాంటి భయంకరమైన ఆటలు ఆడుతున్నారన్నమాట. ఈ ఆటల వలన ఏంటి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నేను దేవుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదవండి సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. దేవుడి ఎడల భయము భక్తి కలిగి ఉండుట దీర్ఘాయువు రావాలంటే మంచి ఫుడ్ తినాలి, వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, అంతేనా? యోగా చేయాలి, కల్తీ భోజనం తినడం మానేసి శ్రేష్టమైన పాలు తాగాలి, శ్రేష్టమైన నీరు తాగాలి, శ్రేష్టమైనవి పుచ్చుకుంటే ఆరోగ్యం వస్తుందని అనుకుంటుంది లోకం. బైబుల్ అంటుంది, బైబుల్ ఏమంటుందంటే, మనుషులారా మీకు దీర్ఘాయువు కావాలంటే, దీర్ఘాయువు కావాలంటే దేవుడు పట్ల భయము భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దీర్ఘాయువు. ఈ చెడు పనులనే ఆటలు, ఈ గేమ్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ జీవితం ఎలాగుంటుందని కిందని రాయబడిందంటే, ఈ చెడు పనులు చేసే కొందరు మనుషుల ఆయుస్సు తక్కువైపోవును. ఈ చెడు పనులనే గేమ్స్, అవునా, నరహత్యనే ఆటలు, వ్యభిచారం అనే ఆటలు, ఏంటి, కొంతమందికి బూతులు మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది, నవ్వుతుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా నవ్వుతుంటారు, సంతోషపడిపోతుంటారు. ఆయనకిద్దరు, ఆవిడకి ముగ్గురు నవ్వుతారు. ఈ ఆట పేరు ఏం పేరు అనుకున్నారు? చెడు పని. ఈ ఆటల పేరు ఏమనుకున్నారు? చెడు పనులు. ఈ చెడు పనులనే ఆటల్లోని ఏంటి, ఉన్నవారందరికీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ ఆటలు కానీ ఆడారా ఉన్న ఆయుస్సు ఊడిపోతుంది. ఈ అకాల మరణాల వెనకాతల ఈగాదే ఉంది. అసలు జీవితం ఎందుకుందో తెలీదు, ఎవరిచ్చారో తెలీదు. అసలు ఈ బ్రతుకు వెనకాతలున్న రహస్యాన్ని తెలుసుకునే పనిలో చిన్నోళ్ళు లేరు, మేధావులు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది మనుషులు ఈ గేమ్స్ ఆడుతున్నారు, ఈ ఆటలు ఆడుతున్నారు, ఈ క్రీడలు ఆడుతున్నారు. ఈ నరహత్య, వ్యభిచారం, దొంగతనం, తాగడం, బూతులు మాట్లాడుకోవడం. బూత్ అనేది ఒక గేము, అక్రమ సంబంధం అనేది ఒక గేము, ఈ చెడ్డ పనులన్నీ గేమ్స్ అన్నమాట. ఈ గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రమాదమే, వాళ్ళతో ఉన్నోళ్ళకి ప్రమాదమే. కాబట్టి ఈ గేమ్స్ ఆడకండి అని బైబిల్ చెప్పింది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం, భక్తిహీనులు, భక్తి లేని వారు పడిపోవడానికి ఈ చెడు పనులు అనే ఆటలే కారణం అన్నమాట. ఈ చెడు పనులు వలన ఆయుస్సు పోగొట్టుకుంటున్నారు. ఏంటి, నలిగిపోవట్లేదు,
నవ్వుతున్నారు. ఎవరిని తప్పు పట్టకూడదు, కానీ తప్పు చేస్తున్న వారితో కలిసిపోతున్నారు, కానీ తప్పుని సరిదిద్దట్లేదు. ఇది నీకు తగదు, ఇది చెయ్యకు అని చెప్పేవారు అరుదైపోయారు. కొన్ని ఇబ్బందులు వస్తే పరిష్కార మార్గాలు కూడా మనుషులు ఏమించుకుంటారంటే, భర్త పాడైపోయాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? భర్తను మార్చుకునే భార్యలు ఉన్నారు, భర్తను వదిలేసి వెళ్ళిపోయిన భార్యలు ఉన్నారు, ఇంకేం చేస్తారు? ఆహా, నువ్వు ఒక్క ఆకే తిన్నావు కదా, నేను రెండు ఆకులు తిని చూపెత్తాను అని భార్య ఏం చేస్తుంది? ఈవిడు కూడా ఇంకొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు, అందరు కాదు కొందరే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చెడు పనులనే ఆటలు ఆడే గేమ్స్ చాలామంది ఆడుతున్నారు. ఇవి మానవ జీవితానికి మంచిది కాదు. మన జీవితాన్ని విడగొట్టేది, పడగొట్టేది, నాశనం వైపు నడిపించేది. ఇలాంటి ప్రసంగాలు లేవు. మనిషిని మార్చేది, మనిషిని బాగు చేసేది చెడ్డదారిలో నుంచి మనిషిని దేవుని మార్గం వైపు, పరిశుద్ధమైన మార్గం వైపు, నీతి కలిగిన మార్గం వైపు, చెడును అసహించుకునే దైవ మార్గం వైపు మనుషులను నడిపిస్తుంది. చెడు పనులు మానేసామనుకోండి, ఆ భయంకరమైన ఆ దానిలో నుంచి బయటకు రావటం వల్ల ఏంటి, మనసు చాలా బాగుంటుంది. ఇంకొక మాట చెప్తాను, ఏంటి, పండగప్పుడు కూడా పాత భర్త నేటి, ఈ మాట విన్నారా? వినలేదా? పండగప్పుడు కూడా ఏది మాట అంటారన్నమాట, అది ఆటగా ఉంది మనుషులకు, అది ఆటగా ఉంది. చెడు పనులు చేయటము మనిషికి ఆటగా ఉందన్నమాట, అదొక గేమ్లాగా పెట్టుకున్నారన్నమాట. ఈ క్రికెట్, వాలీబాలు, ఈ గేమ్స్ ఆడితే మన జీవితం మంచి జరుగుతుంది, మన జీవితం బాగుపడుతుంది. ఈ చెడు పనులని గేమ్స్ ఆడటం వల్ల మన జీవితం నాశనం అయిపోద్ది, మనతో ఉన్న వాళ్ళని నాశనం చేసేస్తాము. ఈ చెడు పనులనే ఆట ఆడడం వల్ల మనం పతనం అయిపోము, మనతో ఉన్నోళ్ళను కూడా పతనం చేసేస్తాం, కుటుంబాన్ని కూల్చేస్తాం, కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసేస్తాం. ఎందుకు రా వీళ్ళని కన్నాను అని తల్లిదండ్రులు నెత్తు బాదుకునే పని చేస్తామన్నమాట. అవునా? కొంతమంది చెడ్డ పనులు చేస్తుంటే తల్లిదండ్రులు తల బాదుకుంటారన్నమాట. అంటే వాడు చేస్తున్న చెడు పనులనే ఆట వాడికి కాదు, వాడితో ఉన్నవారికి ఇబ్బంది అయిపోతుంది. ఈ ఆటలు ఆడోళ్ళు మగోళ్ళని తేడా లేకన్నా, పెళ్ళైనోళ్ళు పెళ్ళి కాలేనోళ్ళు అనే తేడా లేకన్నా, స్త్రీ పురుషులనే భేదం లేకన్నా, ఎక్కువ శాతం మంది ఈ ఆటలే ఆడుతున్నారు, ఈ క్రీడలే ఆడుతున్నారు. వాళ్ళందరికీ నేను నమ్ముకున్న దైవ గ్రంథమైన బైబులు, ఒక సేవకుడిగా, ఒక మనిషిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ చెడు పనులు చేయటం వలన మీకు ప్రమాదమే, మీతో ఉన్న వాళ్ళకి ప్రమాదమే. మీకు సమాధానం ఉండదు, మీతో ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు. మీకు నెమ్మది ఉండదు, మీతో ఉన్న వాళ్ళకి కూడా నెమ్మది ఉండదు. ఈ వ్యభిచారం గురించి, ఈ అక్రమ సంబంధాల గురించి కొంతమంది మాట్లాడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ మంది అక్రమ సంబంధాలు పెట్టుకోవాలట. పెట్టుకుంటే మనం హెల్దీగా ఉంటామట. చెడు పనులు చేస్తే హెల్దీ అట. ఈ గుడ్డి ప్రపంచం నమ్ముతుంది. నేను ఎక్కడైనా ఏదైనా చూస్తున్నాను అనుకో, దాని ద్వారా కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటాను, బుద్ధి తెచ్చుకునే పని చేస్తుంటాను. చెడు పనులు చేస్తే ఆరోగ్యంగా ఉంటామట, ఉసారగా ఉంటామంట. బుర్ర ఇబ్బందికరంగా ఉందనుకో, టీ తాగితే పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సిగరెట్ కాలుతారన్నమాట. దేనికోసం? బుర్రను కంట్రోల్లో పెట్టుకోవడానికట. ఒరే, హానికరమైన పనులు చేస్తున్నావు. అసలు పొగ తాగటము ఆరోగ్యానికి హానికరం. పొగ తాగటము ఆరోగ్యానికి హానికరం. నీ ఆరోగ్యానికే కాదు, నువ్వు తాగిన పొగను పక్కోడు పిలిస్తే వాడికి, వాడి ఆరోగ్యానికి హానికరం. బుర్ర స్టడీలో పట్టడానికి టీ తాగు. బుర్ర స్టడీలో లేదనుకో టీ తాగు, పర్వాలేదు, కొంతవరకు మెరుగేమో. సిగరెట్ కాల్చడం ఏట్రా, ఇంట్లోని భార్య పోరు, కొన్ని పోర్లు పడలేక మనుషులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇవన్నీ మన బుర్రలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి, క్వార్టర్ వేసేయాలరా. క్వార్టర్ వేస్తే లెవెల్ అయిపోద్ది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఒరే, ఆట ఆడకూడదురా అని చెప్పినోడు లేడు. వ్యభిచారాలు జరుగుతుంటే కండోమ్ పెట్టుకోమన్నారు, కానీ ఈ వ్యభిచారాలు ఆపండని చెప్పినోడు లేడు. సత్తారా? సత్తారు. చెడు పనులు చేస్తే చస్తారు. ఈ ఆటలు ఆడకండి, మంచిది కాదు అని చెప్పేవాడు లేడు, మార్చేవాడు లేడు. సమాజం ఎలా తయారయ్యిందంటే, మనుషులందరూ ఎలాగైపోయారంటే, నలుగురితో నా అట, కులంతో గో అట. సరిచేయకు, వాళ్ళు అలా నడిచేస్తుంటే నువ్వు అలా నడిచేయడమే. వాళ్ళు తాన అంటే నువ్వు తందాను అనుకొని వెనకతలు వెళ్ళిపోవడమే అని లోకం చెబితే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? కీర్తనలు బైబిల్ తెరవండి. ఇలాంటి బైబిల్ని కాల్చేస్తున్నారు, ఇలాంటి దేవుడి గురించి చెప్పొద్దంటున్నారు. ఇలాంటి బైబిల్ని, ఇలాంటి మాటలు చెప్పిన యేసుని ప్రపంచానికి చాటొద్దంటుంది లోకం. మనుషులు అడ్డుకుంటున్నారు. కీర్తనల గ్రంథము 1:1 నుండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాలలో నిలవకండి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక సృష్టికర్త రాసిన మాటలు యందు ఆనందించు, దేవారాత్రులు ఆయన మాటలను ధ్యానించు, అప్పుడు నీవు నీ కుటుంబము ధన్యకరంగా మారుతుంది, ధన్యుడు అనిపించుకుంటావు. కొంతమంది చెడ్డ పనులు చేసేవారికి ఏంటి దుష్ట సాంగత్యము మంచిదని కోరుకుంటారు. దుష్టులతో సాంగత్యం చేయడం, చెడు పనులతో సాంగత్యం మంచిదనుకుంటున్నారు. అది నాశనానికి తీసుకెళ్తుంది, నిన్ను చంపేస్తుంది, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని తీసేస్తుంది, మధ్యలో నిన్ను కాటికి పంపించేస్తుంది. అది మనిషికి తెలియట్లేదు. మీకు ఇంకో మాట చెప్తాను, నాకు తెలిసి చావులు వెనకాతల
పాపమే ఉంది, రోగం వెనకాతల కూడా పాపమే ఉంది. నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే, చాలా రోగాల వెనకాతల, కొన్ని రోగాల వెనకాతల, చాలా రోగాల వెనకాతల పాపమే ఉంది, చాలా మరణాల వెనకాతల కూడా పాపమే ఉంది. పాపం వలన చావు, పాపం వలన రోగం. పాపం వలన ఇవన్నీ వస్తున్నాయి. అలాగనగానే పాపం అనగానే మన దృష్టిలోని మనం అనుకునే పాపాలు ఏంటంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్య. ఇవి కాకన్నా మిగిలినవన్నీ కూడా పాపాలు కాదనుకుంటున్నాం. వ్యభిచారం, దొంగతనం, నరహత్య పాపం అనుకుంటున్నాం. కొంతమంది దృష్టిలో దొంగతనం కూడా పాపం కాదు, కొంతమంది దృష్టిలో వ్యభిచారం కూడా పాపం కాదు, కొంతమంది దృష్టిలో నేను బ్రతకడానికి వాళ్ళని చంపాను అంటాడు, నరహత్య కూడా పాపం కాదు. నరజాతి నాశనము నరుడే కోరుకుంటున్నాడు. నరజాతి నాశనానికి కారకులు ఎవరు? నరులే. అమ్మ వినాలి, ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం బాగా ఆలోచించగలిగితే ఏంటి, దుష్టులు ఆలోచనలతో మన ఆలోచనలు కొడవకూడదు, కలవకూడదు. దుష్టుల్లాగా మనం ఆలోచించకూడదు. చెడ్డ పనులు చేసేవారుగా మన ఆలోచనలు ఉండకూడదు. వారు ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయి కానీ మన ఆలోచనలు మాత్రం అలా ఉండకూడదు. చెడు పనులు చేయాలనే ఆలోచనను చంపుకొని బ్రతికితే దీర్ఘాయుసు, చెడు పనులు చెయ్యాలన్న ఆలోచనతో బ్రతికితే అది నీకు ఆటగా ఉన్నా ఒకరోజు నిన్ను కాటికి పంపేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి బైబిల్ ఏమన్నదంటే, దుష్ట సాంగత్యం చేయకండి, మీ నడవడి పతనమైపోతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గంలో వెళ్ళకండి. అపహాసకులు కూర్చుండే చోట మాత్రం మీరు కూర్చోకండి. ఇది ఈ ప్లేసు చెడ్డోళ్ళ ప్లేసు. ఇక్కడ తాగుబోతులు ఉన్నారు, ఇక్కడ తిరుగుబోతులు ఉన్నారు, ఇక్కడ లంచగొండులు ఉన్నారు, ఇక్కడ వ్యభిచారులు ఉన్నారు. కాబట్టి ఈ ప్లేస్ నాకు తగదు. వీలైతే ఆ ప్లేస్లో ఉన్నవాడిని బయటికి తీసుకొస్తాను, ఆ ప్లేస్లో మాత్రం నేను ఉండను అనే ఆలోచనతో బ్రతకాలి. కానీ కొంతమంది తెలియక తెలుసో ఈ గేమ్స్ ఆడుతున్నారు, ఈ ఆటలు. వారు భవిష్యత్తుకి, వారితో ఉన్నవారు భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఆలోచించండి, దేవుడి కొరకు మనం మారాలి, అనేక మందిని మార్చాలి. మనం తెలుసుకోవాలి, అనేక మందికి తెలియజేయాలి. ఏంటి, ఇలాంటి మంచి కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి. ఏంటి, నేను యూట్యూబ్లోనూ అందులోనూ చూశానండి, కొంతమంది ఆడవాళ్ళు ఏ పని చేయాలో తెలియక, కొంతమంది మనుషులు, కొంతమంది ఏంటి అర్ధరాత్రి అప్పుడు డబ్బుల కోసము, వారి శరీర అవసరాల కోసము శరీరాన్ని అమ్ముకునే పని చేస్తుంటే కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఈ పని చేయకు, ఈరోజు ఈ పని చేస్తే నీకు ఎంత డబ్బులు వస్తాయి అని అంటే, నాకు ఒక 5,000, 10,000, 1,000, 2,000 వస్తాయి అని అంటే, ఆ 5,000, 10,000 నేనే ఇచ్చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని. అలాంటి చెడ్డదారుల్లో వెళ్ళిన వారిని, బాగు చేసిన వాళ్ళని నేను చూశానండి. కాబట్టి చెడు పనులు అనేవే కొంతమంది మనుషులకు ఆటగా ఉంది, గేమ్స్ లాగా ఉన్నాయి. అలాంటి చెడు పనులనే గేమ్స్ ఆడుతున్న వాళ్ళని మార్చే పని మనందరం కూడా చెయ్యాలి. కానుపాటు పాడుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం, ఆ ఆశీర్వాదం తీసుకుందాం. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.
మనుషులను కాపాడుకునే పని మేము చేస్తున్నాం. మాకు మీ సహకారాలు అందించండి. అందరికీ వందనాలు.